హాయ్ ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఇన్సూరెన్స్ అనేది ఒక న్యాయబద్ధమైన ఒప్పందము. ఇది ఒక వ్యక్తికి, ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య జరుగుతుంది. ఈ ఒప్పందం అనేది పాలసీ బాండ్ రూపంలో చెల్లుబాటు అవుతుంది. ఇన్సూరెన్స్ ప్రధానంగా రిస్క్ను మేనేజ్ చేస్తుంది, అంటే నాకు జరిగిన నష్టాన్ని అందరితో పంచుకోవడం. అయితే ఇక్కడ ఒక కథ చెప్తాను. ఒక ఊరిలో 500 కుటుంబాలు హాయిగా జీవిస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం వివిధ ప్రమాదాల వల్ల ఒక్కరో ఇద్దరో చనిపోతున్నారు. ఆ కుటుంబాలు సంపాదన లేక రోడ్డున పడుతున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుండేది. అప్పుడు ఆ గ్రామ పెద్దకు ఒక ఆలోచన వచ్చింది. ఆ గ్రామానికి ఒక ఉమ్మడి మూలధనాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అందుకు ప్రతి కుటుంబం వారు సంవత్సరానికి కొంత డబ్బుని ఉమ్మడి మూలధనానికి చెల్లించాలి అని ఒక తీర్మానం చేశాడు. ఎవరికైతే రిస్క్ జరుగుతుందో ఆ కుటుంబానికి కొంత డబ్బుని చెల్లించి ఆర్థికంగా భద్రతను కలిగించడం జరిగింది. ఈ విధంగా ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా చూసుకున్నారు. ఇది చూసి పక్క గ్రామం వారు కూడా ఆచరించారు. ఇలా దేశం మొత్తం ఆలోచన జరిగింది. అదే ఇన్సూరెన్స్ అనే భావన. మనకు జరిగిన నష్టాన్ని అందరితో పంచుకోవడమే ఇన్సూరెన్స్. ఇది ఆర్థిక భద్రతను కలిగిస్తుంది. మనకు రిస్క్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు కొంత మొత్తంలో డబ్బును చెల్లించి ఆర్థికంగా ఆదుకుంటాయి. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకు మనం కట్టిన డబ్బుని ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కడ పెడతారు? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనం కట్టినటువంటి డబ్బుని సెక్యూర్గా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవి లాభాన్ని ఇస్తాయి. ఈ విధంగా వచ్చిన లాభాన్ని క్లెయిమ్ రూపంలో పాలసీ హోల్డర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్కి చెల్లించిన ప్రీమియం మీద సెక్షన్ 80C కింద 1,50,000 రూపాయలు, హెల్త్ ఇన్సూరెన్స్కి చెల్లించే ప్రీమియం మీద మన ఫ్యామిలీకి 25,000, అదే మన ఫ్యామిలీకి పేరెంట్స్కి చెల్లించిన ప్రీమియం మీద 25,000 ఐటీ బెనిఫిట్ అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, బెల్ బటన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు మీకు వస్తాయి. జై హింద్.